హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నామినేషన్ లిస్ట్ అప్డేట్ అరియానా మోనాల్ అండ్ మెహబూబ్ హారిక అభి అండ్ సోహెల్ వీళ్ళ ఆరుగురు నామినేషన్లో ఉన్నారు సో వీళ్ళలో ఇప్పుడే ఏంటంటే డేంజర్ జోన్లో హర్యానా మోనాల్ అండ్ మెహబూబ్ అయ్యి ఉండొచ్చు సో ఇది అప్డేట్ అండ్ ఇంకో అప్డేట్ ఇంకో విషయం ఏంటంటే నిన్న అవినాష్ అండ్ హర్యానా గురించి నా ఒపీనియన్ చెప్పమని చాలామంది అడిగారు సో నా ఒపీనియన్ ఏంటంటే నార్మల్గా అవినాష్ ఒకసారి చెప్పాడు తన లైఫ్ బయట బాగాలేదు అని చెప్పేసి రెండుసార్లు చెప్పాడు బాగానే ఉంది కానీ ప్రతిసారి అలా చెప్పడం నాకు నచ్చలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్ లేదు అది లేదు ఇది లేదు అని మాట్లాడుతున్నారు జబర్దస్త్ కాకపోతే అదిరింది అదిరింది కాకపోతే ఇంకా వేరే ఏదైనా షో అది కాకపోతే నీకు టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు జస్ట్ యూట్యూబ్లో నీకు ఉన్న ఫోన్తో నువ్వు వీడియో తీసి నువ్వు కామెడీ చేసి నువ్వు ఛానల్ని నవ్విస్తే నీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నీకు ఆటోమేటిక్గా పేమెంట్ కూడా వస్తుంది ఆ పేమెంట్ కూడా చాలా లక్షల్లోనే ఉంటుంది అండ్ దాని గురించి భయపడి నువ్వు బయటకు వచ్చి ఏం చేయలేను నేను చచ్చిపోతాను అని చెప్పి ప్రతిసారి అనడం అయితే నాకు అసలు నచ్చలేదు దానికి ఇంకా అర్యానా సపోర్ట్ నువ్వు బయటకు వెళ్ళి ఏం చేసుకోకు నువ్వు బతికి ఉండు చాలు నీ కాళ్ళు మొక్కుతా అనేది నాకు చాలా ఓవర్గా అనిపించింది తను మొగదిక్కు లేకుండా పెరిగింది అని చెప్పింది కాబట్టి తనకి ఏంటి ఆ బాధలనేది తెలిసేది ఉంటుంది కానీ తను ఆ బాధలు ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చింది కాబట్టి అవినాష్ తన ఫ్రెండ్ అనుకుంది కాబట్టి తనకి ధైర్యం ఇవ్వాలి ఎలా అంటే నేను ఏం లేకుండానే నేను ఇలా పెరిగాను నేను ఇంత ధైర్యంగా ఉన్నాను నువ్వు అబ్బాయివి ఇంకా నువ్వు ఎందుకు ఇంత చిన్న చిన్న డిసిషన్ తీసుకుంటున్నావు అన్నట్టు తను అపోజ్ చేసి తనకి సపోర్ట్ చేస్తుంటే బాగుండదు కాకపోతే నీ కాల్ పట్టుకుంటాను బదిలాడమైతే నాకు నచ్చలేదు అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఇంకోటి ఏంటంటే చచ్చిపోతా చచ్చిపోతా అనుకునేవాడు ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే వాడున్నా చచ్చిపోతాడు లేకున్నా చచ్చిపోతాడు ఇంకోటి ఏంటంటే వాడు అసలు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా చూసే ఇంతమంది కోట్ల జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేకపోతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా సరే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అలానే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సింపతి అని చెప్పేసి డైరెక్ట్గా టైటిల్ అయితే ఇచ్చారు కదా కష్టపడాలి నువ్వు కష్టపడు నీకు సపోర్ట్ చేస్తారు జనాలు అంతేగాని నువ్వు కష్టపడకుండా నాకు సింపతి నాకు బయట బతుకులేదు నేను ఇక్కడికే వచ్చాను నాది ఇదే లైఫ్ నన్ను బతికించాలి అనేది అయితే కరెక్ట్ కాదు నువ్వు వాడు నువ్వు జన్యున్గా గట్టిగా ఆడు సపోర్ట్ చేస్తారు జనాలు ఆటోమేటిక్గా అండ్ మీరు ఒక ఒక రకంగా చూస్తే హారికకి ముందు నుంచి నాకు అసలు ఒపీనియన్ ఏం లేదు కాకపోతే తను ప్రతి వీక్లో ఆడుతుంది కాబట్టి నేను మొన్న సపోర్ట్ చేశానని చెప్పాను ఎందుకు సపోర్ట్ చేశాను ఊరికే సపోర్ట్ చేస్తారా గేమ్కి వచ్చారు అన్నీ వదులుకో అన్నీ వదులుకొని అని అంటున్నావు అసలు నువ్వు నాకు తెలిసినంత వరకు అయితే బయట నీకు ఏది ఆపర్చునిటీ లేదు అని చెప్పి నువ్వు అని అంటున్నావు ఒకసారి ఏది కరెక్ట్ ఏది నమ్మాలి బయట ఏం ఆపర్చునిటీస్ లేక వచ్చారా లేదంటే ఇదే లైఫ్ అనుకొని వచ్చారా ఒక ఏ లైఫ్ అనుకున్నావు ఒకవేళ ఇదే లైఫ్ అనుకొని వస్తే గట్టిగా ఉండి ఆడు ఎవరిని పట్టించుకోదు హర్యానా కాదు అసలు ఎవరు ఏ ఫ్రెండ్ని పట్టించుకోకుండా నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళంతా పార్టిసిపెట్స్ ఉంటారు ఉండరు నీకు సపోర్ట్ చేస్తారు చేయరు ఒకవేళ నీకు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళే అపోజ్ వాళ్ళతోనే నువ్వు తలబడాల్సి ఉంటుంది అప్పుడు ఫ్రెండ్ ఆ లైఫ్ అని అనుకుంటే నువ్వే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటి నుండి స్ట్రాంగ్గా ఉండి ఈ సింపతి గురించి మాట్లాడకుండా అసలు ఈ ఇష్యూ తీయకుండా నేను ఫైట్ చేస్తున్నా అన్న స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ హర్యానా కూడా ఇంతకుముందు తన మీద వేరే ఒపీనియన్ ఉండేది బట్ ఇప్పుడు చాలా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అండ్ హర్యానా ఫ్యాన్స్ కూడా నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను తను ఒకవేళ నువ్వెందుకు తన తన లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పి అవినాష్కి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అది కాకుండా నీకు కాల్ పట్టుకుంటాను అది అదైతే వేరే ఇంకా అది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా ఒక మనిషికి చచ్చిపోతా చచ్చిపోతా అనుకుంటే పోరా నీ వల్ల అసలు దేశానికి ఏం ప్రయోజనం లేదా అన్నట్టు ఉండాలి ఏ అసలు ఏం లేనట్టు చస్తా చస్తా అని చెప్పి ఎవరిని బ్లాక్ మెయిలింగ్ అయితే అసలు నాకు నచ్చదు అనేది నా ఒపీనియన్ సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్లు మెన్షన్ చేయండి నా ఒపీనియన్ అయితే అది నాకైతే నచ్చలేదు అలా అనకూడదు కుదిరితే బతికితే ఉండి సాధించాలి నీకు సక్సెస్ వచ్చేంతవరకు ఏ ఫ్రెండ్ కాదు కానీ నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా నీకు సపోర్ట్ చేయడు అది మాత్రం నిజం నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీతోనే ఉన్నాను నీతోనే కలిసి తిరిగాను అని చెప్పుకుని వాళ్ళు బోలెడ్ మందు పుడతారు సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సక్సెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి వాడు వచ్చి హెల్ప్ చేస్తాడు వీడు వచ్చి హెల్ప్ చేస్తాడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు ఇస్తారు కావచ్చు వాళ్ళు డొనేట్ చేస్తారు కావచ్చు ఎన్నిసార్లు నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు చచ్చిపోయి ముసులోడ్ అయ్యేంత వరకు నీకు ఇంకా డబ్బులు పెడతానే ఉంటాను ఏంటి నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి సో అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అండ్ సింప్ ఇంకా ఇది వాళ్ళ లైఫ్ ఇష్యూ అది దాన్ని నా దగ్గర మాట్లాడకండి అందరి లైఫ్ ఇష్యూలే అందరి ఇంకా తెలిసిన విషయమే యాజ్ అ డాక్టర్గా నేను చెప్తున్నాను నాకైతే అది నచ్చలేదు సో అది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్